అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మొదటి వీడియో ఇది. అయితే మొదటి వీడియోనే కొంచెం వివాదాస్పదమైనటువంటి బైరి నరేష్ వ్యాఖ్యలకు సంబంధించి చేస్తున్నాను మొదటి వీడియో. అయితే ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది కూడా నేను తర్వాత చెప్తాను. ఈ మధ్యకాలంలో అంటే ఈ 2-3 రోజులుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయ్యప్ప స్వామి భక్తులకు నాస్తికులకు మధ్య జరిగినటువంటి ఒక పెద్ద వివాదం. బైరి నరేష్ అనే నాస్తికుడు ఒక మీటింగ్లో అయ్యప్ప స్వామి పుట్టుక కోసం కొంచెం అసభ్యంగానే మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు ఏంటి అనేది మనం కొంచెం మూలాల్లోకి వెళితే అయ్యప్ప స్వామి చరిత్రలోనే కొన్ని విషయాలను తీసుకుని ఆ విషయాలను చాలా వ్యంగ్యంగా తనదైనటువంటి యాసలో చెప్పాడు. ఇదే విషయాన్ని గతంలో చాలామంది నాస్తికులు చెప్పారు. ఆఖరికి ఆస్తికులైనటువంటి చాగండి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా చెప్పారు. కానీ వాళ్ళు చెప్పే భాషకిని బైరి నరేష్ చెప్పిన భాషకి చాలా తేడా ఉంది. ఆ తేడా వాళ్ళు నమ్ముతున్నటువంటి సిద్ధాంతం నాస్తికత్వం, వీళ్ళు నమ్ముతున్నటువంటి సిద్ధాంతం ఆస్తికత్వం, ఈ వీళ్ళ వాళ్ళ పుట్టుక, వాళ్ళ పెరుగుదల, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ యాసలు ఉంటాయి. కానీ బైరి నరేష్ కొంచెం నోటు దోలతోనే చాలా దారుణంగా మాట్లాడాడు. ఇదే విషయాన్ని కొంచెం హృదయంగా చెప్పినట్లయితే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ బైరి నరేష్ కొంచెం వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడడం వల్ల ఇది అయ్యప్ప స్వామి భక్తుల్లో కొంచెం మనోభావాలను దెబ్బతీసింది. దీంతో ఒక్కసారిగా అయ్యప్ప స్వామి భక్తులు 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తిరగబడ్డారు. బైరి నరేష్ అనుచరుణ్ణి స్టేషన్ ముందే కొట్టారు. పలు స్టేషన్లో కేసులు కూడా పెట్టారు. రేంజర్ల రాజేష్ అనే మరొక నాస్తికుడిపై కూడా కేసు పెట్టారు. సో ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే దీని వెనక వేరే కథ ఉందన్నట్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా అనేది మనం చర్చించాలి. ఇక్కడ చాలామంది బాధపడ్డారు దీని మీద. ఎందుకు బాధపడ్డారు, ఎందుకు బాధపడ్డారంటే అయ్యప్ప స్వామి కోసం అలా మాట్లాడారు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే నాస్తికత్వానికి ఆస్తికత్వానికి చాలా తేడా ఉంది. నాస్తికులు మతాల్లో ఉన్న తప్పుల్ని ఎదుకుతూనే వాళ్ళ సిద్ధాంతాన్ని డిజైన్ చేసుకున్నారు. ఆస్తికులు పరమత సహనంతో వాళ్ళ మతాన్ని చెప్పుకోవాల్సినటువంటి సిద్ధాంతం మీద వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ఎంతో పరమత సహనంతో చాలా శాంతియుతంగా ఉండాల్సినటువంటి అయ్యప్ప స్వామి భక్తులు భార్యను కూడా మాతాని పిలిచి అయ్యప్ప స్వామి భక్తులు దాడి చేయడం అనేది సహేతుకం కాదు. అక్కడ బైరి నరేష్ మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, వీళ్ళు దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే అదే ఏ శివసేన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేశారనుకోండి అది కరెక్టే. కానీ ఎంతో సహనంగా ఉండాల్సినటువంటి అయ్యప్ప స్వామి భక్తులు దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మత సామరస్యాన్ని అదేవిధంగా మనిషి మనస్సుని కంట్రోల్లో పెట్టుకునేందుకే మాల వేస్తారు. మాల వేయని వాళ్ళు దాడి చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ మాల వేసిన వాళ్ళతో దాడి చేయించడం వెనకాల ఏదో కుట్ర ఉందనేది చాలామంది చెప్తున్నటువంటి అభిప్రాయం. అదే సోషల్ మీడియాలో ఈ మధ్య హల్చల్ చేస్తుంది. ఇది నిజమా కాదా అనేది సోషల్ మీడియా పోస్ట్కి వదిలేస్తున్నాను. కానీ ఆ విషయాన్ని మాత్రం మీ ముందు పెడుతుంది. ఇది నా అభిప్రాయం కాదు. ఒక 10 రోజుల క్రితం బీజేపీ నేత బండి సంజయ్తో బైరి నరేష్ ఒక హోటల్లో కలిశాడని పోస్టులో చూశాను. దాన్ని డేట్లతో పాటు టైంతో పాటు ఆ పోస్ట్ పెట్టిన ఆయన క్లియర్గా పెట్టాడు. మీకు వీలైతే ఎక్కడ దొరికితే చూడండి, ఎందుకంటే నేను చూశాను తర్వాత దాన్ని క్యాప్చర్ చేయలేదు. సో ఆ మీటింగ్ అయిన తర్వాత ఈ గొడవ జరిగింది 1 వీక్కే. సో ఇంతకుముందు ఇలాంటి ప్రసంగాలు చాలా చేశారు. బైరి నరేష్ కానీ రేంజర్ రాజేష్ కానీ చాలామంది నాస్తికులు చేశారు. రామ్ గోపాలవరం చేశాడు, తర్వాత గోగనేని బాబు చేశాడు, అందరూ చేశారు. కానీ అప్పుడెప్పుడు లేనటువంటి రియాక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే దీని వెనక ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర ఉందనేది ఆ పోస్ట్ యొక్క సారాంశం. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి నాస్తికులు కానీ ఆస్తికులు కానీ నాస్తికులు తమ మాట తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులు సంయమనం పాటించాలి. దీని వెనక ఉన్నటువంటి రాజకీయ కుట్రలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా నాస్తికుల్లో అంటరానితనాన్ని అనుభవించిన వాళ్ళు మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, అంటరానితనం అనుభవించని వాళ్ళు వాళ్ళ విధానం ఒకలా ఉంటుంది. ఎందుకంటే హిందూ మతంలో ఉన్నటువంటి అంటరానితనం వల్ల చాలామంది కొన్ని 1000 సంవత్సరాలకి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి. దాన్ని ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణం కాకుండా ఒకరిని మత కోణంలోనే చూస్తే ఇబ్బందిగానే ఉంటుంది. ఇక అంబేద్కరిస్టులు దళితులు మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. అసలు దళితులు అంటరాని వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్లయితే, వాళ్ళ మనోభావాలను సీరియస్గా తీసుకున్నట్లయితే ఈ దేశం అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో బాధలు అంటరానితనాన్ని అనుభవిస్తూనే పెరిగారు. ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉన్నప్పటికీ ఇంకా తగ్గాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ గ్రామాల్లో నగరాల్లో కార్పొరేట్ సెక్టార్లో కూడా కుల వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. సో ఈ అంటరానితనాన్ని అనుభవించిన వాళ్ళు మాటలు కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి.
దీన్ని పోడ్చాల్సిన బాధ్యత కూడా హిందూ మతంలో ఉంది. ఎందుకంటే హిందూ మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ వల్లే క్రిస్టియానిటీ బేస్ బలపడుతూ వచ్చింది. అదేవిధంగా హిందువుల్లో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్లే ముస్లిమ్స్ భారతదేశంలో దండెత్తుకుని వచ్చారు. సో ఈ కోణంలో హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అవి లోపాలు కాదనుకుంటే ఇతర మతాలు ఇలాగే పెరుగుతాయి, నాస్తికులు ఇలాగే పెరుగుతారు, హేతువాదులు పెరుగుతూ ఉంటారు. సో ఇవన్నీ మనం అర్థం చేసుకుని దాని మూలాలని, అదేవిధంగా అక్కడ ఏం చెప్పారు, ఎవరికి నష్టం జరిగిందనే కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కొంతమంది అంటే మతోన్మాదులకి మతాన్ని నమ్మే వాళ్ళకి చాలా తేడా ఉంది. మతోన్మాదులు దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి లేదంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి దీన్ని వాడుకుంటూ ఉన్నారు. నిజంగా మతాన్ని నమ్మేవాళ్ళు పాపం దీంట్లో ఏదో జరుగుతుందని చెప్పి చాలా అభద్రత భావానికి, చాలా ఆందోళనకు, చాలా భయానికి లోనవుతున్నారు. నాకు చాలామంది మిత్రులు మెసేజ్లు కూడా పెట్టారు, ఏం జరుగుతుంది ఏంటి అసలు అని. కాబట్టి వాళ్ళ ఆవేదన చూస్తుంటే హిందూ మతానికి ఏదో ఎవడో నష్టం చేస్తున్నాడనే అభిప్రాయం వాళ్ళకి ఉంది. నిజమే హిందూ మతానికి నష్టం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మన మూలాల్లోకి వెళ్ళాలి. ఒక నాస్తికుడు మాట్లాడినందు మాత్రాన హిందూ మతానికి నష్టం జరగదు. ఎందుకు నష్టం జరగదంటే వాళ్ళు పట్టించుకోరు, మతం మతమే, నాస్తికత్వం నాస్తికత్వమే. కానీ మతంలోనే ఉండి మతాన్ని రెచ్చగొట్టేవాడి వల్లే నిజంగా మతానికి నష్టం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి సంఘటనలు ఇవే. ఇక భారతదేశం మొత్తం హిందువులు స్వయం, హిందువులు అందరూ భారతీయులు అనేది కూడా అందులోంచి కూడా మన చరిత్ర మూలాల్లోకి వెళ్ళి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో క్రిస్టియానిటీ పుట్టకపోవచ్చు, ముస్లిమ్స్ పుట్టకపోవచ్చు, ముస్లిం మతం పుట్టకపోవచ్చు, అవి బయట దేశాల నుంచి వచ్చిన మతాలు కావచ్చు. కానీ భారతదేశంలో 1595 మతాలు పుట్టేవి, చిన్న చితక మతాలు కలిపి. ఒకప్పుడు హిందూ మతం కూడా ముక్కలు ముక్కలుగా ఉండేది, శైవులని వైష్ణవులని ఇలా వేరువేరు వాళ్ళు వీళ్ళు కొట్టుకుని చంపుకున్నారు కూడా. సో ఇదంతా మనం తెలుసుకోవాలా, మత సామరస్యాన్ని పాటించాలి. అదేవిధంగా నాస్తికులు కూడా మాట్లాడేటప్పుడు ఆ మతంలో ఉన్న లోపాలను మాట్లాడవచ్చు, కానీ దేవుణ్ణి తిట్టే కార్యక్రమాన్ని పెట్టుకోకూడదు అనేది నా సూచన. కాబట్టి ఈ సంఘటనలో బైర్ నరేష్ అరెస్ట్ చేశారు, జైలుకు కూడా వెళ్ళి రిమాండ్ కూడా విధించారు, పీడీ యాక్ట్ విధించాలని అయ్యప్ప స్వామి భక్తులందరూ కోరుతున్నారు. దీని వెనక వేరే కథ కూడా వినిపిస్తుంది. ఆ కథ ఏంటంటే ఈ మధ్య ముస్లిమ్స్ని తిట్టాడని చెప్పి ఎమ్మెల్యే రాజాసింగ్ని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. సో అలాంటి యాక్ట్ పెట్టాలని అంటున్నారు. అయితే అతను తిట్టిన దానికి ఇతను తిట్టిన దానికి తేడా కోర్టులో తేలుతుంది. అతను అంటే ఇతను గ్రంథాల్లో ఉన్నదన్నాడా, అతను గ్రంథాల్లో అన్నాడా, అది వేరే సమస్య. కాబట్టి ఆ పీడీ యాక్ట్ని తీయించుకోవడానికే కొంతమంది బండి సంజయ్ లాంటి వాళ్ళు ఈ ప్లాన్ చేశారని అంటున్నారు. అఫ్కోర్స్ బండి సంజయ్ ఫ్రెండ్స్ కానీ ఫాలోవర్స్ కానీ నన్ను తిట్టుకోవచ్చు, కానీ దీన్ని నిజమైనటువంటి హిందువులు ఆ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. హిందువులందరూ భారత్ బీజేపీ వాళ్ళు కాదు, హిందువులంతా దాడులు చేసేవాళ్ళు కాదు. హిందువుల్లో పరమత సహనం పాటించే వాళ్ళు కొన్ని కోట్ల చాలా పర్సెంటేజ్ ఉన్నారు. కొంతమంది వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి దాడులు జరిగినప్పుడే చాలామంది హిందూ మతానికి దూరం అవుతూ వచ్చారు. చరిత్ర అదే చెప్తుంది, నేను ఇప్పుడే కొత్తగా చెప్పట్లా. మళ్ళీ దీని ఎవరైనా తప్పుతో పట్టించే ప్రయత్నం చేయొచ్చు, దాన్ని నేనేం చేయలేను. కాబట్టి ఏదైనా హేతుబద్ధంగా ఉండాలి. ఒక నాస్తికుడు మాట్లాడినా హేతుబద్ధంగా ఉండాలా, ఒక ఆస్తికుడు మాట్లాడినా, ఒక హిందూ కావచ్చు, ఒక ముస్లిం కావచ్చు, ఒక క్రిస్టియన్ కావచ్చు, మాట్లాడేటప్పుడు అది హేతుబద్ధంగా ఉండాలి. ఈ సందర్భంలో ఇంకో విషయం కూడా చెప్తా, అన్ని మతాల్లోనూ ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, అన్ని మతాల్లోనూ వేరే మతాన్ని కించపరుస్తూ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. రాధా మనోహర్ దాస్ ఏదో పేరు, మోహన్ దాస్ ఏదో ఒక అతను ఉన్నాడు, అతను తిరుగుతూ ఉంటాడు ట్రైన్స్లో, అది తిరుగుతుంటాడు. అతను క్రిస్టియన్స్ని అడ్డమైన బూతులు తిడుతూ ఉంటాడు, ఏసు ప్రభువుని అరే ఒరే తురే అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఇంకో సందర్భం చెప్పాలి, నేను క్రిస్టియన్ కాదు. సో క్రిస్టియన్స్ని తిడుతూ ఉంటాడు, అతనికి కూడా ఇలాంటివి వర్తిస్తాయి. కానీ ఎవరైనా సరే ఏ మతాన్నైనా కించపరిచేటప్పుడు అందులో లోపాలు, మతాల్లో లోపాలు ఉన్నాయి, ప్రతి మతంలోనూ లోపాలు ఉంటాయి, ప్రతి మతంలో కూడా లోపాలు ఉంటాయి. లోపాలను సవరించుకుంటూ వెళ్ళటమే మన సంస్కృతి సంప్రదాయం. ఎందుకంటే గతంలో హిందూ మతంలో ఉన్నటువంటి సతీ సహగమనం, వితంతు వివాహాలు అన్నింటినీ కూడా అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగ పంతులు ఇలాంటి వాళ్ళే వాటిని సంస్కరించారు. ఇప్పుడు కూడా సంస్కరణ జరుగుతున్నాయి. ముస్లిం మతంలో ఉన్న తలక్ సిస్తాన్ని మొన్నే పార్లమెంట్ సంస్కరించింది. సో ప్రతి మతంలో కూడా తప్పులు ఉంటాయి. ఆ తప్పులన్నింటినీ మనం సంస్కరించుకుంటూ కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశం ఒక మతం పునాదుల మీద నిలబడాలి అంటే విచ్ఛిన్నమైపోద్ది. అదే పరమత స్థానంతో లౌకిక రాజ్యంగా అన్ని మతాలను కలుపుకుని మనుషులందరినీ కలుపుకుని ఉండాలంటేనే భారతదేశం భవిష్యత్తులో స్ట్రాంగెస్ట్ కంట్రీగా మారుతుంది. లేని పక్షంలో మతోన్మాదంతో యుద్ధాలకు దిగితే, గొడవలకు దిగితే పాలిస్తీనాన్ని చూస్తున్నాం, పాకిస్తాన్ చూస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నాం,
ఆ కౌలకు మనం వెళ్ళొద్దు. మనం పరమత సహనంతో ఉందాం, మంచిగా మాట్లాడుకోవాలి, మంచిగా ఉండాలి, మూలాలని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకి వీళ్ళకి కూడా ఉంది. కాబట్టి నా సూచన ఏంటంటే, డైరెక్ట్గా నాస్తికులకు మీరు ఎప్పుడైనా చెప్పినట్లయితే, రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగ పంతులు గారు చెప్పినట్లుగానే మతాల్లో ఉన్నటువంటి లోపాలని చర్చించండి దేవునిగా. అట్లాగే ఆస్తికులు కూడా ఒక నాస్తికుడు విమర్శించినా లేదంటే ఇతర మతాల పట్ల సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మనం మూలాల్లోకి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారతదేశం అగ్రదేశంగా భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లో రాణిస్తుంది. లేని పక్షంలో కొన్ని వేల సంవత్సరాలుగా పేదరికంలో బతికం, స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నాం. అందరూ సహనం పాటిస్తే రానున్న 50-100 సంవత్సరాల్లో భారతదేశం అగ్రదేశం అవుతుంది. లేని పక్షంలో కొన్ని వేల సంవత్సరాల పాటు అభివృద్ధి చెందుతున్న దేశంగాను లేదని పేదరికంలో ఉన్న దేశంగాను ఉండిపోతాం. ఇంకొక విషయం గమనించండి, అసలు ఏ సమస్యలు లేనట్లుగా మత సమస్యలను ఎందుకు చర్చిస్తున్నారో నాకు అర్థం కాదు. చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ 32% పేదరికం భారతదేశం. వీటన్నిటిని కూడా డిస్కస్ చేయండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. మతం పేరుతోనో, నాస్తిక ఇతర ఆస్తికత్వం పేరుతోనో, నాస్తికత్వం పేరుతోనో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఉత్పత్తి కేంద్రాలుగా మనం తయారవ్వాలి. అందరూ కూడా పనిచేయాలి. పనిచేస్తేనే దేశం ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని సహనం వహించాల్సిందిగా అందరికీ నా సూచన. థ్యాంక్ యూ.